కుమారి ఈశ్వరప్పమ్మ క్లినిక్ రాజం ఏ జిల్లా విజయనగరం జిల్లాకి వెళ్ళి విశాఖపట్నం బ్రాంచ్ కు వచ్చినావు ఏం బాధతో వచ్చినావు షుగర్ వ్యాధితో వచ్చినావు షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఏమేం బాధలు ఉండే తలనొప్పి గ్యాస్ట్రిక్ అన్ని ఉండేయండి ఇంతకు ముందు ఏం మందులు మింగవాలి ఇంగ్లీష్ మందులు మింగి ఎన్నెళ్ళు మింగినావు ఎన్నెళ్ళు అంటే 10 రోజులకి ఇలా వచ్చేయండి ఇప్పుడు మరి ఇంకా అవేవి లేవండి హోమియోపతి వాడిన నుంచి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాక ఇక అన్నీ ఏం లేవు హోమియోపతి వాడినావు నీకు మొదల ఎంత ఉండే వచ్చినప్పుడు 280 ఉండేదండి 6.6 ఉన్నది హెచ్పి1 ఏసీ ఇవాళ టెస్ట్ చేసుకుని వచ్చినావు కదా ఇవాళ ఎంత ఉందో చూసినావా 5.7 ఎంత ఉంది 5.7 పేజీది విజయ డయాగ్నోస్టిక్లో 5.7 వచ్చింది అతను నార్మల్ వచ్చేసి నార్మల్ వచ్చినట్టు నీకు బాధలు కూడా రిలీఫ్ ఉన్నాయా ఏమేమి మంచిగా అనిపిస్తుంది ఫాస్టింగ్ 150 నుండి నార్మలే పోస్ట్ లంచ్ కూడా 145 ఇప్పుడు మొత్తం షుగర్ అనేది ఇంగ్లీష్ మందులు మింగకుండా హోమియోపతి మందులతో ఎన్నెళ్ళు వాడినా ఇప్పుడు ఇక్కడ నాలుగండి ఇది నాలుగోదండి నాలుగో విజిట్ 3 నెలలు వాడినా పైకి నాలుగో విజిట్ 4 నెలల 3 నెలల్లో ఇంత మంచిగా నార్మల్కి వచ్చింది చూడు పౌరులకు చెప్తే అర్థం కాదు ఇంగ్లీష్ మందులు బతికిన రోజులు మింగిపిస్తున్నారు అవి మింగి ఓవర్ డోసులు అయిపోయి ఇతర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హోమియోపతిలో తక్కువ సమయంలో శాశ్వతంగా తగ్గుతుంది అందుకే నీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ అమ్మా